नेल्लूर जिला जनसेन पार्टी जिला कार्यालय में सवेश पार्टी नेल्लूर जिला अध्यक्ष चेन्नारेड्डी पिलुपु मेरकु पार्टी कार्यालय में प्रेस मीट एर्पाटु चेयडं जरिगिंदि। ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షులు గురుకుల కిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువత ఉపాధి పూర్తిగా విస్తరించిందని 230,000 ఉద్యోగాలు ఇస్తామని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం 10,000 లోపు ఉద్యోగాలు ప్రకటించి పూర్తిగా మోసం చేసిందని దాదాపు 30,00,000 మంది యువకులు ఆశల మీద నీళ్లు చల్లింది। ఈ కార్యక్రమంలో జనసేన యువజన విభాగ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు రాష్ట్ర నాయకులు కొట్టి వెంకటేశ్వర్లు కోవూర్ నాయకులు భువనగిరి మురళి తిరుమల అజయ్ మనోహర్ సుధీర్ పవన్ తదితరులు పాల్గొన్నారు। గురుకుల కిషోర్ జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన జనారెడ్డి మనకరాజు గారికి ముందుగా శుభాకాంక్షలు। నిరుద్యోగ యువతకి అండగా రేపు మంగళవారం 11 గంటలకి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ లో వినతిపత్రాలు ఇవ్వనున్నాం। మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరియు జిల్లా అధ్యక్షులు మనకరాజు గారి పిలుపు మేరకు 10 నియోజకవర్గాల నుంచి నాయకులు మరియు జనసేన కార్యకర్తలతో అందరం కలిసి రేపు अभ्यर्थन राष्ट्र निरुद्योग की पूर्ति मुंह चेई चूपी 30,00,000 मंदिर गवर्नमेंट उद्योग उद्योग आशल पेकोनी एंत श्रम पड़ने तरह में 2,03,000 उद्योग इपिस्टा पद वेल तो परम ग्रूप 1, 2, 3 विषय मरी घोर उ 36 उद्योग प्रभुत्व उपाध्याय विषय में गवर्नमेंट खाली उद्योग अट्लागे निरुद्योग मुंह चेई चूपार उचित पधकालु वैएससीपी प्रभुत्वानिकि व्यतिरेक रेप जिला एंप्लॉयमेंट एक्सचेंज अभ्यर्थन पत्र काबट्टि निरुद्योग युवत मन जिला मन राष्ट्र कार्यालय में पवन कल्याण गारी गारिनि संदर्शिंचि वाल अभ्यर्थन विनविंचारु। जिला निरुद्योग युवत मरियु 10 नियोजकवर्ग जनसेन కార్యకర్తలతో రేపు జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ కలవనున్నాము। పూర్తిగా ప్రజల్ని సోమరిపోతులు చేస్తూ ఉచిత పదకాలు వద్దు ఉపాధి అవకాశాలు వద్దు అన్నట్టుగా ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన। జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్పారు ఉచిత వైద్యం విద్య మేము ఇస్తామని ఉపాధి అవకాశాలు మెండుగా కల్పిస్తామని మా అధ్యక్షులు మనుకరాజు గారు జిల్లా అధ్యక్షులు మనుకరాజు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఉపాధి అవకాశాలను పూర్తిగా విమర్శించి నిరుద్యోగులను పూర్తిగా నిరాశపరిచిన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టు రేపు కార్యక్రమాన్ని చేపట్టుతున్నాం। ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి 10 నియోజకవర్గాల తరపు జనసేనకులు హాజరవుతారని తెలియజేసుకుంటున్నాను। జిల్లా జనసేన పార్టీ నుంచి ఈ రోజు మా అధినాయకుడు పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో అదేవిధంగా మా జిల్లా నాయకత్వం మన మనుక్రాంతి గారి సారథ్యంలో ఈరోజు ఖాళీ ఉన్న భర్తీల్ని వెంటనే ఫిల్అప్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వానికి అభ్యర్థన తెలియజేస్తూ 10 నియోజకవర్గాల నాయకుల్ని కలుపుకుంటూ జిల్లా నాయకత్వం సమన్వయవతల 10 అందరి నాయకులతో పాటు రేపు నిరుద్యోగ యువకులను తీసుకొని మన ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వంలో ఖాళీ అయిన పోస్టులన్నీ వెంటనే నిరుద్యోగులతో ఒకసారి ఫిల్అప్ చేయాలని చెప్పి గవర్నమెంట్ని ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ ద్వారా కోరడం జరుగుతుంది తెలియజేస్తూ నియోజకవర్గం నెల్లూరు జిల్లా ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను। ఇటీవల విడుదల జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులకు చేసిన అన్యాయం గురించి పవన్ కళ్యాణ్ గారిని కలిసి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది। మీరే చెప్పారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి 2020 లో ఆ ఊసే లేదు 2021 జనవరిలో ఆ ఊసే లేదు 21 జూన్ లో రిలీజ్ చేశారు। ప్రతి నియోజకవర్గంలో ఏపీపీఎస్సీ అధికారులు 30 నుంచి 50 మంది ఏపీపీఎస్సీ అభ్యర్థులు కావాలి ఉద్యోగస్తులు కావాలని కోరితే మీరు మొత్తం రాష్ట్రం మొత్తం కలిపి 36 ఉద్యోగాలు రిలీజ్ చేశారు। సాక్షాత్తు మీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని గారి గతంలో 907 పోస్టులు ఉన్నాయని చెప్పి ప్రకటించారు। చూసుకున్నట్లయితే పోలీస్ ఉద్యోగాల్లో సుమారు 7,000 ఖాళీలు ఉన్నాయని చెప్తే మీరు పెట్టింది 400 ఖాళీలు చూపించారు అంటే 2 సంవత్సరాలకి 14,000 ఖాళీలు ఉంటే మీరు చూపించింది 400 ఖాళీలు। ఈ విధంగా చూస్తే నిరుద్యోగులు మీరు రాష్ట్ర ప్రభుత్వంలో డెవలప్ చేసి రాష్ట్రంలో క్రైమ్ పెంచి అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెంచి రాబరీస్ పెంచి చేసే విధంగా ఉంది కానీ నిరుద్యోగులకు జీవితం ఇచ్చలేదు। ఇందులో ఒకసారి మీరు ఆలోచించుకోండి రేపు ఉదయం జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎంప్లాయ్‌మెంట్ అధికారులకి వినతి పత్రాలు ఇస్తుంది దీని మీద జిల్లా జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మేము వేలాదిగా తరలి వెళ్ళి కార్యక్రమాలు చేపట్టడం చేస్తామని చెప్పి జిల్లా పార్టీ